దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ బాలమ్మ ఉన్నారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మనందరికీ నవరాత్రులు ఎంత చక్కగా జరుపుకుంటాం అనే భావన ఉంది కదా. నిజమే, అందరం బాగా జరుపుకుంటున్నాం. కానీ అష్టమి రోజు చాలా ప్రత్యేకం అని చెబుతారు ఈ నవరాత్రుల్లో. మరి ఆ రోజున మనం పాటించవలసిన నియమాలేంటి, ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, అసలు మనం ఎలా పూజ చేసుకోవాలి, ఈ వివరాలు అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. మీకు కూడా. చాలా సంతోషం అమ్మ. ధన్యవాదాలు. అష్టమి చాలా ప్రత్యేకం అని చెప్తారు నవరాత్రుల్లో. అసలు ఆ రోజు అమ్మవారు ఎలా ఉంటారు, ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు, అలాగే అమ్మవారిని ఎలా కొలుచుకోవాలో వివరించండి. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్తై స్మృత మతి మతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. దుర్గాష్టమి అంటే నవరాత్రాలు అని చెప్పిన అంటారు. నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు సప్తమి అష్టమి నవమి చేసుకోమంటారు. దశమి వచ్చేసరికి అక్కడతోటి విసర్జనం. ఇంకా లేదండి మాకు సప్తమి నుంచి కూడా కుదరలేదు అనుకుంటే అష్టమి నవమి ఎలాగైనా దశమి విసర్జనమే. ఒక్కరోజే చేసుకుంటామన్నా చేసుకోవచ్చు, కానీ మన దాంట్లో ఖచ్చితంగా నవరాత్రులు పాటించాలి ప్రతి ఒక్కళ్ళు అని. అది దేనికి అని చెప్పినంటే శరదృతువు, శరదృతువు వసంత ఋతువు రెండింటిలోనూ నవరాత్రులు వస్తాయి. అప్పుడు ఈ ఋతు సంబంధమైనటువంటి రోగాలు ఎక్కువ ప్రకోపించడం, మానసికంగా కానీ శారీరకంగా కానీ వీటి వలన వాటికి ఉపశాంతి కోసం అని చెప్పి పరాశక్తి అంటే ప్రకృతి స్వరూపిణి కదా, తల్లి అంటే ప్రకృతి. ప్రకృతి అనేది మనలోనే ఉంది, బయట ఉంది. మనలో ఉన్నటువంటి ఆ గుణాలే ప్రకృతి, బయట ఉండేవి అవే. ఈ ప్రకృతి స్వరూపంగా అమ్మవారిని పూజించాలి అని చెప్పి అన్నారు. అది వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆడమగ వీళ్ళు మతం కులం ఈ ప్రసక్తి ఏమీ లేదు. అక్కడ ఎవరికి ఏది శక్తి అయితే అలా చెయ్యాలి. సప్తమి నాడు మనం మూలానక్షత్రంతో అక్కడ సరస్వతి దేవి స్థాపన చేస్తాం, అమ్మవారిని పూజించుకుంటాం. బుద్ధి ప్రదాయిని ఆవిడ సరస్వతి. తర్వాత అష్టమికి వచ్చేసరికి మనం దుర్గాష్టమి వ్యవహారం చేస్తున్నాం. దుర్గాష్టమి అంటే దుర్గమములను పోగొట్టేది అని, మనకున్న కష్టాలని తీర్చేది అని. ఆ దుర్గాష్టమి రోజున కోటి యోగినుల ప్రాదుర్భావం అయింది అమ్మవారితో. కోటి మంది యోగినులు పుట్టారు కాబట్టి అది చాలా విశేషం అయింది అని చెప్పినట్ట. అలాగే అది దుర్గాష్టమి నాడే కాళరాత్రి పూజ అని చేస్తారు. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి అని చెప్పిన రాత్రులు ఉన్నాయని చెప్పిన మనకి చెప్తారు. దీంట్లో కృష్ణాష్టమి ఇది, ఇంకా కోజాగిరి పౌర్ణం అనుకుంటా బహుశా, ఇలాగ నాలుగు రాత్రులు ఉన్నాయని, దీపావళి ఒకటి. ఇందులో అమ్మవారు రాత్రి స్వరూపంగా, దుర్గామ్మవారిని రాత్రి స్వరూపంగా భావించి రాత్రి అంతా కూడా శ్రీ విద్యాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్చనాది చేస్తారు. సరే, వాళ్ళు అంత చేస్తారు, మనం ఏం చేస్తాం? సామాన్యులు ఎలా చేయాలి? ఆ రోజు మనకి ఈ బయట ఉన్నటువంటి క్షేత్రాల్లో అయితే దుర్గా అవతారం కింద, అలాగే నవమి నాడు, నవమి నాడు ఈవిడ మహిషాసుర మర్దిని కింద అవతారం అనేది వేస్తారు. దీంట్లో నవదుర్గల్లో చెప్తే సిద్ధిదాత్రి అమ్మవారు 9వ రోజు అని, అలాగే మహాగౌరీ చాష్టమం గౌరీ కింద అష్టమి రోజు. గౌరీ అన్నా దుర్గా అన్నా ఒకటే. ఎలాగా? మనకి ఔర్వ చరిత్ర ఉంటుంది. దేవీ భాగవతంలోనే ఔర్వ ముని వృత్తాంతం ఉంటుంది. పూర్వం హైహయరాజుల కాలంలో, హైహయరాజు వాళ్ళ వంశం, ఆ వంశంలో కార్తవీర్యుడు అని, కార్తవీర్యుడి కొడుకు కార్తవీర్యార్జునుడు అంటాం మనం, సహస్ర బాహువులతో ఉన్నవాడు ఆయన, మన పోయినటువంటి ధనానందని కూడా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా, ఈ రాజులందరూ కూడా యజ్ఞ యగాది క్రతువులు బాగా చేసి బ్రాహ్మణులకి చాలా దానాలు ఇచ్చారట. సరే, వాళ్ళు ఇచ్చేసారు అయిపోయింది. కొడుకుల దగ్గరికి వచ్చేసరికి మా తండ్రులు ఇంత ఇంత ఇచ్చారు, అందుకే మేము లేకుండా పోయాం, మాకేమీ లేకుండా పోయాం అని చెప్పి వాళ్ళ దగ్గర లాక్కోవడం మొదలుపెట్టారు. భృగువంశ మహర్షుల దగ్గర, భృగువంశం ఉన్న బ్రాహ్మణుల దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును లాక్కోవడంలో ఇంకెక్కడ దరిద్రం అనేది ఎంత పనైనా చేసి తీరుతుంది.
ఎంత పాపాన్నైనా చేయిస్తుంది దరిద్రం. వాళ్ళు ఇంకా మొత్తం వాళ్ళని కొట్టి హింసించి వాళ్ళ దగ్గర ఉన్న ధనాలు, ఆ భూముల్లో ఉన్న ధనాలు లాక్కుని ఇలా చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఆఖరికి ఏమిటంటే, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గర్భాల్లో ఉన్నటువంటి శిశువులను కూడా వాళ్ళు ఇచ్చేయడం, వాళ్ళని చంపేయడం మొదలుపెట్టారన్నమాట, ఆడవాళ్ళని హింసించి. అలాగే వీళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ కొండచర్యల్లో, అక్కడ కొండ గుహల్లో వీళ్ళందరూ కుటుంబ సమేతంగా వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటున్నారు. వీళ్ళందరూ అక్కడ దుర్గామ్మవారిని, గౌరీదేవిని చిన్న మన పసుపు గౌరీ చేస్తాం కదా, మరి అప్పుడు వాళ్ళకి ఏమున్నాయి సామాగ్రి ఏం లేదు కదా. పసుపు కుంకుమ ప్రతి స్త్రీకి ఉంటుంది, మనం ఎక్కడికెళ్ళినా తీసుకెళ్తాం, అది తీసుకెళ్తాం. అక్కడ దాన్ని ఆ అమ్మవారిని చేసి అక్కడ ప్రార్థించారు అమ్మవారిని, గౌరీదేవిని, తప్పకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, మీలో ఒక ఆవిడకి ఆవిడ తొడలోంచి పిల్లాడు చీల్చుకుని బయటకు వస్తాడు, వాడి వల్ల మీరందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పినంత ఆవిడ, సరే వీళ్ళు నిరీక్షిస్తున్నారు అక్కడే ఉండి. అలా గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని తొడలోకి ఒక ఆవిడ అక్కడ జరిపింది, అంటే ఆ శక్తి ఆవిడకుంది, ఆ ఉపాయం ఆవిడకుంది. ఈ వీళ్ళు తరుముతున్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారని అనుకున్నారు, వీళ్ళందరూ తరుముతున్నారు వచ్చి, ఈ హైహై రాజులందరూ కూడా తరుముతున్నప్పుడు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళు పారిపోతున్నారు, కానీ వీడు నడవలేకపోతుంది. ఇందులో ఈ ఇదంతా చూస్తున్నాడు లోపల ఉన్నటువంటి ఆ శిశువు. మనం అనుకుంటాం లోపల ఉన్న వాళ్ళకి ఏం తెలియదని, వాళ్ళు అన్నీ చూస్తూనే ఉంటారు, వింటూ ఉంటారు. చూస్తున్నాడు, చూసి ఒకసారి తల్లిని ఇలా బాధిస్తుంటే చీల్చుకుని బయటకు వచ్చాట. ఆ తేజస్సుతోటి వాళ్ళందరికీ కూడా కళ్ళు పోయాయి, ఇంకా చూపు పోయింది. ఇంత తేజస్సు వచ్చింది, అమ్మ నీకు మేము అపచారం చేసాం, మా కళ్ళు తెప్పించాల్సిందంటే, ఆవిడ ఆశ్చర్యపోయిందట, నా వలన కాదు, పుట్టిన పిల్లాడి వలన మీకు ఆ కళ్ళు పోయి, వాడినే ప్రార్థించండి అని చెప్పిన. అప్పటికీ ఆవిడ 100 సంవత్సరాలు గర్భంలో మోసింది, ఉన్నంతకాలం ఆ పెద్దవాళ్ళు ఏదైతే చెప్తున్నారో, తండ్రి తాతలు వీళ్ళందరూ చెప్తున్నటువంటి వింటున్నాడు ఆయన. అంటే కడుపులో ఉండగానే అన్ని వేదాలు శాస్త్రాలు నేర్చేసుకున్నాడు ఆయన. ఈ సరే పర్వాలేదు, మీకేం పర్వాలేదు అనుకో అన్నాడు. కానీ తర్వాత ఈయనకి ఆ పెద్దవాళ్ళు వాళ్ళకి చేసినటువంటి వాళ్ళ అపకారం, అహింసించడం ఇదంతా మనసులో పెట్టుకున్నాడు ఆయన. ఔరవ మహర్షి అనమాట, ఔరవ అంటే ఊరు నుంచి వచ్చినవాడు. సరే తర్వాత అది ఆ కోపాన్ని బడబానాల రూపంలో కక్కేశాడు సముద్రంలో, అదంతా ఒక కథ. ఇక్కడ గౌరీదేవిగా పూజించారు వాళ్ళు అని చెప్పి మనకి దేవి భాగవతంలో ఉంటుంది. గౌరీ అని చెప్పినంటే గౌరీని ఎలా పూజిస్తాం మనం? మనం ఏమని కోరుకుంటాం? నా భర్తని పిల్లల్ని రక్షించమ్మా అని. పెళ్ళి అయిన వెంటనే పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేస్తారు, అన్నిటినీ కూడా, అన్ని కష్టాల నుంచి కాపాడేది ఆవిడ, అందుకని అక్కడ పూజించారు. అందుకని దుర్గాష్టమికి, దుర్గాష్టమి నాడు దుర్గా గౌరీ కూడా అంత ప్రాశస్త్యం అని పూజించుకోవాలి, అలా పూజించాలి అని. తర్వాత దుర్గా రూపంలో మనం కొలుచుకున్నా ఇబ్బంది లేదు, గౌరీ రూపంలో కొలుచుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు చండి దుర్గా సప్తశతీ పారాయణ చేసేవాళ్ళు అయితే దుర్గా రూపంలో కొలుచుకుంటారు, లేదండి మా ఇంటి ఎలవేల్పు లలిత అంటే లలిత రూపంలో, మూడు రూపాయలు ఆవిడే కదా. మహాకాళి మహాలక్ష్మి రోజు అంటే ప్రత్యేకంగా ఆయుధ పూజ చేస్తూ ఉంటారు, ఆయుధ పూజ చేస్తారు, ఆయుధ మరి ఆయుధాలతోనే కదా ఆవిడ దుర్గా అని చెప్పినంటే. అసలు స్త్రీ స్వరూపం మన దేవతల్లో ఆయుధాలు లేకుండా ఏ స్త్రీ కూడా లేదు, ఏ దేవత లేదు. ఆయుధ పూజ అనేది ఇప్పుడు మనకి వాహన పూజ అయిపోయింది, ఆయుధాలు లేవు కాబట్టి. ఈ రాజులు వీళ్ళందరూ కూడా ఆనాడు పూజలు చేయడం అంటే, ఎప్పుడు కూడా 24 గంటలు అదే 360 రోజులు యుద్ధాలు చేయరు కాబట్టి, ఒక చోట ఉంచుతారు కాబట్టి, ఆ పూజ అనేది ఆ రోజు చేయడం అనేది మనకి పరిపాటిగా వస్తుంది. ఇప్పుడు మనం వాహనాలు ఇలా ఇంకా ఆయుధాలు లేవు కాబట్టి వాటినే పూజ చేసుకోవాలి, ఇంకా మీద ఆయుధాలు కూడా మనం పెట్టుకోవాలేమో. ఇక ఆ రోజున అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలమ్మా? నైవేద్యం అంటే సాధారణంగా గారెలు ఇష్టం అంటారు. అష్టమి నాడు అమ్మవారికి గారెలు ఇష్టం అని అంటారు, అంటే దీంట్లో మాషాభూపాలు అని చెప్పని అంటారు. ఇంకా మనకి శక్తి ఏది అనుకూలమైతే అది, ఇది అది అని కాదు, ఇదే చెయ్యాలి అని చెప్పినంటే అది చెయ్యలేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని ప్రత్యేకించి నైవేద్యం అని చెప్పి నేను చెప్పలేదు మనకి నవరాత్రుల్లో. కానీ అష్టమి నాడు నవమి నాడు కంపల్సరీ గారి అని చెప్పిన అంటారు, మినుము తినాలి అని చెప్పి. ఇలాగా అష్టమి నాడు గారెలు, ఇంకా యథాశక్తి మనకి ఏది వీలైతే, ఏది చేయగలిగితే అది చేసి అమ్మవారికి. ఆ రోజు అమ్మవారిని స్మరించుకునే విధంగా ఏదైనా ఒక శ్లోకం, ఒక మంత్రం, ఏ విధంగా అసలు అమ్మని స్మరించుకోవాలి? చక్కగా ఇప్పుడు మనకి దుమ్ దుర్గాయే నమః చాలు. దుమ్ అనే మంత్రమే అన్ని దురితాల్ని పోగొట్టేది. దుర్గా అంటే
దుర్గమ్మలను పోగొట్టేది ఆవిడ. దుర్గా అంటే దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపింది. అదీగాక ఈ దుర్గా అనే శబ్దంట చాలా విశేషమైంది అని చెప్పాను. అన్ని కష్టాలని పోగొట్టేది అని, అన్ని మన మన యొక్క బాధల్ని తీర్చి మనకు కావలసినవి ఇచ్చేది దుర్గా అని చాలా అంటే విశేషంగా చెప్పారు. దాంట్లో శ్లోక రూపంగా చెప్పాలి అంటే మళ్ళీ అందుకోసం అని చెప్పి నేను చాలా విశేషంతో, ఏదైనప్పటికీ కూడా మనకి చేతనైతే దుర్గా స్తోత్రం ఏది మహాభారతంలో విరాట్ పర్వంలో వస్తుందన్నమాట. ధర్మరాజు దుర్గా స్తోత్రం చేశాడు, మమ్మల్ని రక్షించమ్మా ఇలాగా. ఇప్పుడు వాళ్ళు సెమి పూజ చేసే సందర్భంలో విజయదశమి నాడు ఆయన చేస్తాడు. ఈ దుర్గా స్తోత్రం చేయడం వలన అన్ని ఎక్కడ అరణ్యే ప్రాంతరే కాంతారే అటవీషు సముద్ర మార్గే అని చెప్పి చెప్తారనమాట. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రక్షణ చేస్తుంది అని, అందుకని ఆ స్తోత్రం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఉపదేశాలు ఏం చెప్పనంటే మనకి మళ్ళీ గురువు కావాలి, ఉపదేశాలు మంత్రోపదేశాలు కావాలి. అందరి గురువుల దగ్గర తీసుకోవడానికి లేదు, సద్గురువు దగ్గర. సద్గురువు ఎక్కడున్నాడో మనం, మనకి అదృష్టం ఉంటేనే కానీ ఆయన రారు. అందుకని దుమ్ దుర్గాయే నమః చాలు. ఇది ఒక్క 108 సార్లు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం. ఇంకా చేతనైతే మాకు టైం ఉందండి అనుకుంటే యుధిష్ఠిర కృత దుర్గా స్తోత్రం ఈ రెండు చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు చక్కగా నియమంగా ఉపవాసం ఉండడం, 3 రోజుల్లోనే ఉపవాసం చెప్పారు. ఒక దసరా నాడు మాత్రం మధ్యాహ్నం భోజనం చేయొచ్చు, విసర్జన చేస్తాం కాబట్టి. ఉపవాసం అంటే ఎలా అమ్మ? కొంతమంది పళ్ళు తీసుకుంటారు, పూర్తి ఉపవాసం ఉండొచ్చు. పళ్ళు పాలు తీసుకుని అంటే పూర్తిగా నిరాహారంగా ఉండమని చెప్పి మనం చెప్పరు, మన శాస్త్రాలు ఏవి చెప్పరు. అది మరీ ఇంకా మనకి ఇంకా కామ్యం ఉంది అని చెప్పినంటే అలా చేసుకుంటారు తప్పితే. పళ్ళు పాలు ఎందుకంటే మన శరీరం నిలబడాలి కదా, లేదా ఏకభుక్తం అంటే మధ్యాహ్నం చేసి భోజనం, రాత్రి పలహారం చేయడం, లేదా రాత్రి నక్తం చేయడం. ఈ విధంగా మనకి ఎలా ఉపాయ శరీరకి అనుకూలిస్తుందో ఆ విధంగా. లేదండి నాకు ఏం అనుకూలించట్లేదు, మనం తినే అన్నంలో 4 ముద్దలు తక్కువ తింటే సరిపోదు. అంతే, ఈ విధంగా దుర్గాష్టమి జరుపుకుంటే మంచిది, జరుపుకుంటే చాలా మంచిది. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.